ఇప్పుడు మా దేవుని అవినేష్ గారు బలపరిచిన అభ్యర్థి కలపాల అంబేద్కర్ గారు అండి. రెండుసార్లు కార్పొరేటర్ గెలిచాడు ఆయన, గెలిచిన అనుభవం ఉంది. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాము, ప్రతి ఒక్క గడప తిడుతున్నాము, తట్టిన ప్రతి ఒక్క చోట కూడా మంచి స్పందన వస్తుంది. జగన్ పెట్టిన పథకాలే కానీ, గతంలో ఆయన చేసిన పని విధానమే కానీ, అతనికి అన్ని విధాల అన్ని సెక్షన్లో కూడా కార్పొరేషన్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అతను చేసే పని ప్రతి ఒక్కటి కూడా జనంలో వెళ్ళింది. తను చేస్తాడన్న నమ్మకం అయితే ప్రజల్లో బలంగా నాటుకుంది. అతని గెలుపు మాత్రం తథ్యం. అలాగే ఇప్పుడు ఉన్న ఈ డివిజన్లో ప్రత్యర్థి అయిన టీడీపీ అభ్యర్థి ఉన్నారు, వాళ్ళకు జనాల్లో కూడా అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉంది, ఉండి టీడీపీ ఎమ్మెల్యేగా గద్దె రామోహన్ గారు ఉన్నారు, ఉండి కూడా మనకేం చేయలేని దుస్థితి ఇక్కడ. ఈ రోడ్డు వేయటానికి కూడా వాళ్ళ పాలన కాలేదు. అప్పుడు గెలిచి ఏం చేయలేదు, ఇప్పుడు గెలిచి ఇంట్లో పండుకున్నాడు ఆయన. ఈ అభ్యర్థి గెలిచినా ఈయన కూడా ఇంట్లో పండుకునే పరిస్థితి. గతంలో గవర్నమెంట్ ఉన్నా మాకేం చేయలేని పరిస్థితి. ఈ అంబేద్కర్ గారు రెండుసార్లు ఉన్నప్పుడు డ్రైనేజ్ కానీ మామూలుగా స్ట్రీట్ లైట్లు కానీ మెట్లు కానీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అంబేద్కర్ హయాంలో జరిగినాయి. ఇప్పుడు అంబేద్కర్ని గెలిపించుకుంటేనే మనకు మన డివిజన్ అభివృద్ధి చెందుద్ది అనే ఆలోచనలో ప్రజలు వచ్చారు. ప్రజలు అందుకు సిద్ధంగా ఉన్నారు, అంబేద్కర్ని గెలిపిస్తానికి సంసిద్ధంగా ఉన్నారు. దానివల్ల మాకైతే మన వన్ సైడ్ అయిపోయింది. కానీ ప్రజల్లో మన కరోనా టైంలో కానీ ఏ ఆపద ఉన్నా కానీ అంబేద్కర్ ముందుంటున్నాడు, ఏ సమస్యను తెలుసుకుంటున్నాడు, ఏ సమస్య కూడా ముందు ఉండి నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ డివిజన్లో మాత్రం వైఎస్ఆర్ పార్టీ రెపరెపలాడి జెండా వస్తుంది. అవినాష్ గారు, కడియల బుజ్జిబాబు గారు ఆధ్వర్యంలో మీ డివిజన్ నుంచి డివిజన్ అధ్యక్షుడు నేను తీసుకు అంబేద్కర్ గారిని తీసుకోమని మేము ఏ మంచి మెజార్టీతో గెలిపించి మా అవినాష్ గారికి గిఫ్ట్ ఇస్తామని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు జగన్ గారు పెట్టిన పథకాలు ఇక్కడ వైసీపీ తరఫున నిలబడడానికి గెలవడానికి కారణమవుతాయి. ఆయన పెట్టిన పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్ళాయండి. జగన్ గారి ఫ్యాన్ గాలి బాగా వేస్తుంది. మీరు చూసారు పంచాయతీలో కానీ అటు ఉన్న ఎలక్షన్లో కూడా మంచి ఊపులు ఉన్నది. కనుక మా డివిజన్ నుంచి కూడా మన జగన్ అన్న అభివృద్ధి సంక్షేమాలు ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి వెళ్ళినాయి. కాబట్టి మనకి మాత్రం విజయం మాత్రం తథ్యం అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.